తెలుగు సినీ రచయితల సంఘం అధ్యక్షులు, మంచి సంభాషణ చతుర్లు, ఇప్పటికే 40 సంవత్సరాల వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకున్న పరుచూరి అగ్రజులు పరుచూరి గోపాలకృష్ణ గారికి మరియు మల్కపురం శివ గారికి, న్యూయార్క్ నుంచి ప్రత్యేకంగా విచ్చేసిన మిత్రులు లక్ష్మణ గారికి, ఆగ్రో ఇండస్ట్రీ చైర్మన్ కిషన్ రావు గారికి, మరి ఆశీర్వలై ఉన్న ప్రేక్షక మహాశైలకు, పాత్రికేయ మిత్రులకు, ఎందరో బంధుమిత్రులకు అందరికీ అభివాదం. ప్రేమికులకు పులకింత, ప్రేక్షకులకు గిలిగింత కలిగేలాగా ఈ చిత్రాన్ని వెండి తెరకెక్కించే ప్రయత్నం చేశాం. ఇందులో లావణ్యగా పావని, మరి హీరోలుగా యోధా, సాంబా పోటీపడి నటించడం జరిగింది. అందరూ హీరోయిన్ పావని ఈ సినిమా తర్వాత అలాంటి అపురూప లావణ్య రాశి వరుధిని ఊహించుకుంటూ వాళ్ళు హీరోలు ఆ పరుశూరి గోపాలకృష్ణ గారు తెలుగు లెక్చరర్గా మనుచరిత్ర పాఠం చెప్పడం, వాళ్ళు అదే ఆ కళ్ళలో వివరిస్తూ ఉంటే అమ్మాయి ఆ వాడలో కనిపించడం, ఆ అమ్మాయిని వీళ్ళు లావణ్యగా ఊహించి పలకరిస్తే పేరు కూడా లావణ్య అని చెప్పడంతో వాళ్ళు ఆశ్చర్యపడడం, ఆ విధంగా వాళ్ళ పరిచయం, ఆ తర్వాత పరిచయం కాస్త ప్రణయంగా మారడం, ఇది పడుచు కుర్రాళ్ళ ప్రణయ కథగా రూపుదాల్చింది. ఒక్కొక్క సంఘటనకు అంటే ప్రేక్షకుడి ఊహకు అందకుండా క్లైమాక్స్ను తీసుకెళ్లడం జరిగింది. దానికి పరుచూరి అగ్రజులు పరుచూరి గోపాలకృష్ణ గారి సూచన కూడా తీసుకోవడం జరిగింది. చాలా చక్కటి చిత్రంగా కథా మాటలు పాటలతో వెండి తెరకెక్కించే ప్రయత్నం చేశాం. ఇది నా ద్వితీయ చిత్రం, అయితే అద్వితీయంగా నిలబడేలాగా కృషి చేశాం. మరి మా కృషికి కసికి భగవంతుని ఆశీస్సులు తోడైతే తప్పకుండా విజయం సాధిస్తామని నమ్మకం ఉంది. మీ అందరి ప్రేక్షకుల, ముఖ్యంగా పాత్రికేయ మిత్రుల ప్రోత్సాహం మాకుంటే తప్పకుండా విజయాన్ని చవిచూస్తామనే నమ్మకం, ప్రగాఢ విశ్వాసం మాకుంది. ఇందులో పాటలే కాక మంచి మాటలు కూడా అంటే హృదయానికి అత్తుకునేలాగా ఉన్నాయని చూసిన వాళ్ళు, ప్రీవ్యూ చూసిన వాళ్ళు చెప్పడం జరిగింది. అది నిజమైతే ఇది వెండి తెరకే కాదు, అందరి గుండె తెరకెక్కే అవకాశం కూడా ఉంటుంది. ఈ చిత్రం త్వరలోనే విజయం అంటే మీ వయసు ఏమిటి, సినిమా తీసిన విధానం ఏమిటి అని చాలామంది అడిగారు. అయితే ఒక రచయితగా హృదయం నాది, ఒక దర్శకుడిగా మనసు నాది, మనసుకు వయసుకు సంబంధం లేదు. కాబట్టి నేను ఒక 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళి ఆ విధంగా ఈ చిత్రాన్ని నేను నిర్మించడం, వెండి తెరకు ఎక్కించడం జరిగింది. నాకు ఈ ప్రోత్సాహాన్ని ఇచ్చిన మిత్రులు, చిరకాల మిత్రులు, నరసింహులు పటేల్ చెట్టి, రాజ్యలక్ష్మి సి, వాళ్ళ ప్రోత్సాహంతో అడిగారు, మీకు ఇంత ప్రతిభ ఉండి, ఇంత అనుభవం ఉండి కూడా ఎందుకు ఇలా మళ్ళీ వెంట వెంట తీయడం లేదు, చేయడం లేదు అని అంటే, నా దగ్గరికి ఎవరు ప్రొడ్యూసర్స్ రాలేదమ్మా, అందుకోసం నేను చేయలేను, అయితే మేము చేస్తాము, మీ మీద నమ్మకం ఉంది అని ముందుకొచ్చారు. అంతేగాక మళ్ళీ వెంటనే ఈ చిత్రం విజయవంతం కాగానే ఇంకో సినిమాకు మేము పూనుకుంటామని కూడా వాళ్ళు చెప్పడం నాకెంతో బలాన్ని చేకూర్చింది. చిన్న చిత్రాలు విజయవంతమైతేనే సినీ పరిశ్రమ బాగుంటుంది అని పెద్దలందరూ చెప్తూ ఉంటారు, అది అక్షర సత్యం కూడా. అయితే ప్రేక్షకులు, పాత్రికేయ మిత్రులు అందరూ సహకరిస్తే తప్పకుండా చిన్న చిత్రం విజయవంతం అవుతుంది. గత సంవత్సరం పెళ్లి చూపులు విజయవంతమైంది, అలాగే మాది పెళ్లి చూపులు కాదు కానీ ప్రేమ చూపులు లాంటి చిత్రం, తప్పకుండా ఈ చిత్రం కూడా విజయవంతం అవుతుందని ఆశిస్తాను. ఎందుకు ప్రేమ చూపులు అంటున్నామంటే, ఒక అమ్మాయి హీరోయిన్ చుట్టూ ముగ్గురు హీరోలు వెంటపడి చివరిదాకా ఆ అమ్మాయి ఎవరిని వరిస్తుందో తెలియదు, అలాగ తీసుకెళ్ళడం జరిగింది. పత్రికలు ప్రశంసిస్తే అవే మాకు అవార్డులు రివార్డులుగా భావిస్తూ, ఇందులో పాటలు మొట్టమొదటిది అంటే బాబా పాట కూడా పెట్టాము, మిసమిసలాడే మిస్ మిస్ అందరి డ్యూయట్టు, అందరికీ ఆ ముగ్గురు హీరోలు అమ్మాయిని ఊహించుకుంటూ చక్కగా పాడుకునే పాట, ఈ విధంగా అన్ని పాటలు. మొత్తమంతా ఏమి చేస్తారు, అడవిలోని ఎన్నెలైతురు అంటే ఒక అది అద్భుతం. అంటే సామాన్యంగా పూర్వాశ్రమంలో తెలుగు లెక్చరర్ వారికి అదే పాత్ర ఇవ్వడం జరిగింది. ఇందులో గ్రామర్ను కూడా గ్లామర్గా మలిచారని నన్ను అభినందించారు అప్పుడు వారు ఆ షూటింగ్లో. ఇప్పుడు వారి ప్రతిస్పందన విందాం. వేదిక మీద నా పెద్దలకి, పాత్రికేయులకి,
ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, నా ఫ్రెండ్స్కి, అలాగే సింగర్స్కి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు వడ్డేపల్లి కృష్ణ గారికి, ఎందుకంటే ఆయన డాక్టరేటు, లిటరేచర్లో చాలా గొప్ప వ్యక్తి. అతని దర్శకత్వంలో నేను సంగీతం చేయడం నిజంగా నా అదృష్టంగా భావిస్తున్నాను. ఇందులో లావణ్య విత్ లవ్ బాయ్స్ ఆ టైటిల్తోనే నేను ఒక మంచి యూత్ఫుల్ సబ్జెక్ట్ ఇది. దీనికి మంచి పాటలు డిఫరెంట్ డిఫరెంట్ యాంగిల్స్లో, ఒక లవ్ సాంగ్స్, అలాగే ఒక పేరడి సాంగు, ఇందులో ఐటమ్ సాంగు, ఒక డిఫరెంట్ టోటల్గా ఉన్న ఈ సినిమాలో 5 పాటలకు 5 ఒక డిఫరెంట్గా నేను చేయడం నిజంగా నా అదృష్టం. ఈ సినిమాతో నాకు ఒక మంచి గుర్తింపు వస్తుందని నేను ఆశిస్తున్నాను. దీంట్లో సాహితీవేత్త వడ్డేపల్లి కృష్ణ గారే మొత్తం పాటలు రాయడం, గాయని గాయకులు ఇందులో నిత్య సంతోషిని, అలాగే రామ్కి, సాయి చరణ్, ఉమా నేహ వీళ్ళంతా ఆలపించారు. చాలా కష్టపడి మంచి క్వాలిటీ కోసం నేను అహర్నిశలు కృషి చేసి ఈ పాటని రూపొందించడం జరిగింది. ఈ పాటలు డెఫినెట్గా, ఇందులో ఐటమ్ సాంగ్ చాలామంది నన్ను చాలా బాగా చేశారు. ఆ సాహిత్యంలోనే చాలా ఒక మంచి గొప్ప అది ఉంది. సింపుల్గా ట్యూన్స్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా ప్రతి ఒక్కరు పాడుకునే విధంగా ఉండే విధంగా నేను ఈ పాటలు రూపొందించడం. అలాగే ఇంత మంచి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన ప్రొడ్యూసర్ నరసింహులు గారికి, రాజ్యలక్ష్మి గారికి, మా వడ్డేపల్లి కృష్ణ గారికి, ఇక్కడికి విచ్చేసిన పెద్ద పెద్ద మహానుభావులందరికీ పేరు పేరున నా హృదయపూర్వక కృతజ్ఞత తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. లావణ్య లవ్ బాయ్స్ చిత్రానికి కథ, హలో, కథ, మాటలు, పాటలు, రచన, దర్శకత్వం వహించిన వడ్డేపల్లి కృష్ణ గారికి, మరియు ఇక్కడికి వచ్చిన అందరికి, పెద్దలకు మరియు వచ్చిన బంధువులకు, మిత్రులకు, మరియు ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ నా నమస్కారములు. ఆయన ఒక పికప్ చేయాలనే ఉద్దేశం గురించి తీశాను. అందులో కొత్త వాళ్ళకు కూడా అవకాశం ఇచ్చాను. వాళ్ళకు కూడా ఇవ్వాలనే ఉద్దేశం కొద్దీ ఈ చిత్రాన్ని తీయడం జరిగింది. ఈ ఇందులో పాటలు యశోకృష్ణ గారు కూడా బాగా రాశారు, మ్యూజిక్ చేశారు. ఇంకో ప్రేమలత గారు డ్యాన్స్ డైరెక్టర్గా బాగానే చేశారు. ఇంకా వీళ్ళు కొత్తగా నటీనటులు కూడా చాలా మంచి నటన అందించారు వాళ్ళు. వాళ్ళకు నా కృతజ్ఞతలు. ఈ సినిమా సక్సెస్ అయితే ఇంకో సినిమా తీయడానికి కూడా అవకాశం కల్పిస్తారని ఆశిస్తూ అందరికీ నా శుభాకాంక్షలు. మా ఆర్గనైజేషన్ పేరు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం. సో వేదిక మీద నా పెద్దలు రమణాచారి గారు, అలాగే పర్చూరు గోపాలకృష్ణ గారు, శివకుమార్ గారు, మా అన్న కృష్ణ గారు, అలాగే మ్యూజిక్ డైరెక్టర్ ప్రొడ్యూసర్ గారు నరసింహులు గారు, అలాగే వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా, కిషన్ రావు గారితో రీసెంట్గా 2 వారాల ముందే మాట్లాడడం జరిగింది. అందరికి కూడా వచ్చిన మిత్రులందరూ కూడా వెల్కమ్. ఈ కార్యక్రమానికి నన్ను పిలిచినందుకు ముఖ్యంగా కృష్ణ గారికి, వడ్డేపల్లి కృష్ణ గారికి మనసారా దండాలు పెట్టుకుంటున్నా. నాకు కూడా ఒక సినిమాలో యాక్ట్ చేసే అవకాశం వచ్చింది, అది మల్కాపురం శివగారు ఇచ్చారు. ఇట్నే ఒక లంచ్ ఇవ్వడం జరిగింది షూటింగ్లో. లక్ష్మణ్ గివ్ మీ యాన్ ఆపర్చునిటీ టు రీఇంట్రడ్యూస్ యూ ఆన్ ద సిల్వర్ స్క్రీన్ అని శౌర్య మూవీలో ఇవ్వడం జరిగింది. థ్యాంక్ యూ శివ అన్న. ఈ సందర్భంగా ముఖ్యంగా వడ్డేపల్లి కృష్ణ గారు మాకు న్యూయార్క్లో, న్యూజెర్సీలో వాళ్ళ పిల్లలు ఉంటారు, రెగ్యులర్గా కలుస్తుంటాం. లక్ష్మణ్ తప్పకుండా రావాలి, ఒక సినిమా చేస్తున్నాం మనము అంటే నేను అప్పుడే మాట ఇవ్వడం జరిగింది. అన్న మీరు చేయండి, తప్పకుండా వస్తాం సార్, వీఆర్ విత్ యూ అనే ఫ్రైడే కాల్ చేసిర్రు. దిస్ మార్నింగ్ ఐ కేమ్ 6:00, వచ్చి స్నానం చేసి నేరుగా ఇక్కడికే వచ్చిన నేను. థ్యాంక్ యూ. అలాగే ఈ సినిమాలో నటీనటులతో పాటు అలాగే ఎంతోమంది కష్టం చేయడం జరిగింది. వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ఈ సినిమా హిట్ కావాలని మనసారా కోరుకుంటూ న్యూయార్క్ నుంచి మీకు శుభాభినందనలు, శుభాకాంక్షలు. లావణ్య విత్ లవ్ బాయ్స్ సినిమా ఆడియో కార్యక్రమానికి విచ్చేసినటువంటి ముఖ్య అతిథులు రాష్ట్ర సలహాదారు గారు, గౌరవనీయులు పూజ్యులు కెవి రమణాచారి గారికి, మరి అదేవిధంగా సరస్వతి పుత్రులైనటువంటి పర్చూరి గోపాలకృష్ణ గారికి, మరి అన్న ఆగ్రోస్ చైర్మన్ అయినటువంటి కిషన్ రావు అన్న గారికి, అదేవిధంగా మిత్రులు తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం లక్ష్మణ్ అన్న గారికి, అదేవిధంగా మిత్రులు
ఈ యొక్క సినిమా దర్శకులు వడ్డేపల్లి కృష్ణ గారికి, ఈ యొక్క సినిమా నిర్మాత అయినటువంటి నరసింహులు పటేల్ గారికి, ఈ యొక్క సినిమా పావని నుండి లావణ్యగా మారినటువంటి పావని హీరోయిన్ గారికి, హీరోస్కి, మరియు తోట రమణ గారికి, మరి ముఖ్యంగా నా యొక్క మిత్రులు నాతో పాటు కలిసి పనిచేసినటువంటి, కలిసి ట్రావెల్ అయినటువంటి మ్యూజిక్ డైరెక్టర్ ఈ యొక్క సినిమాకి యశో కృష్ణ గారికి, మరి ఈ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ, మరి ఈ కార్యక్రమానికి విచ్చేసి మరి యొక్క నరసింహులు పటేల్ గారు మొదటిగా సినిమా తీసినందుకు, మొదటిసారి సినిమా తీసిన వారి యొక్క స్నేహానికి చిహ్నంగా ఉండడానికి సినిమా తీసినందుకు విచ్చేసి ఆశీర్వాదం. ఎవరైనా ఆలోచించాల్సిన విషయం ఏంటంటే ఇదొక వినోదం, కేవలం ఈ యొక్క సినిమా చేయడం వలన ఆడితే డబ్బులు వస్తాయి లేకపోతే పోతాయని చెప్పేసి చాలామంది అనుకుంటారు. కానీ ఈ యొక్క సినిమాలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే ఈ యొక్క కళామ తల్లిలో ఉన్నటువంటి అతి గొప్ప గుణం చాలామందికి తెలియనటువంటి విషయం ఏంటంటే సినిమా నిర్మాణం జరుగుతున్నటువంటి కాలంలో ఈ యొక్క సినిమాలో 24/7 పనిచేస్తే మరి దాదాపుగా ప్రతిరోజు సినిమా యొక్క పరిస్థితిని బట్టి 50 మంది నుండి 100 మంది వరకు ప్రొడక్షన్స్లో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. మరి అదేవిధంగా ప్రీ ప్రొడక్షన్ పోస్ట్ ప్రొడక్షన్ కలుపుకుంటే సుమారుగా చిన్న సినిమా అయితే 100 మంది, పెద్ద సినిమా అయితే ఒక 500 మంది వరకు, 1000 మంది వరకు మరి ఈ యొక్క సినిమాలో పార్టిసిపేట్ చేయడం జరుగుతుంది. కానీ ఏ వ్యాపారం చేసినప్పటికీ ఒక ఇద్దరు వ్యక్తుల మధ్యలో లాభ నష్టాల గురించి చర్చించుకోవడం జరుగుతుంది. ఒక లాభ నష్టాలు, ఒకరు లాభం వస్తే ఒకరు నష్టపోవడం జరుగుతుంది. కానీ ఈ యొక్క వ్యాపారంలో సినిమా కళామ తల్లికి సేవ చేసుకుంటూ మరి ఈరోజు ప్రపంచవ్యాప్తంగా మరి తెలుగు ప్రేక్షకులందరినీ కూడా ఆహ్లాదింపజేస్తూ మరియు ప్రత్యేకంగా ప్రత్యక్షంగా సుమారుగా కొన్ని వేల కుటుంబాలకు బ్రతికించడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ. ఎందుకంటే ఒక సినిమా ఆడుతుందంటే దాదాపుగా అది 100 థియేటర్లో, 200 థియేటర్లో, 1000 థియేటర్లలో రిలీజ్ అయ్యి సినిమా ఆడితే అక్కడ దాదాపుగా ఒక పోస్టర్ పేస్టింగ్ బాయ్ దగ్గర నుండి సినిమా దర్శకుడు హీరో వరకు మరి ఈ యొక్క సినిమా ద్వారా బ్రతుకు జీవనోపాధి కల్పించే అవకాశం ఉన్నటువంటి ఇండస్ట్రీ. ఇంకా సింపుల్గా చెప్పాలంటే ఈ యొక్క సినిమా ఇండస్ట్రీలో ఉన్నటువంటి గొప్ప గుణం ఏంటంటే మనం బ్రతుకుతూ 10 మందికి బ్రతికించడానికి అవకాశం ఉన్నటువంటి ఏకైక ఇండస్ట్రీ ఈ యొక్క సినిమా ఇండస్ట్రీ అని చెప్పేసి ఈ యొక్క నరసింహులు పటేల్ గారికి తెలియజేస్తూ, మరియు వారు తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతుందో మరి ఒక మంచి కాన్సెప్ట్తో ముందుకు రావడం జరిగింది. మరి వార్తలను ప్రోత్సహించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైన ఉందని చెప్పేసి కోరుకుంటూ, మరి ఈ యొక్క సినిమాకు మరి అన్న రమణాచార్యన్న గారు చెప్పారు తప్పకుండా ఇలాంటి సినిమాలకు నా వంతు సహాయ సహకారం తప్పకుండా రిలీజ్లో అందిస్తానని చెప్పేసి తెలియజేస్తూ, మరి చిన్న విన్నపం ఈ యొక్క నిర్మాత గారితో చెప్పడం ఏంటంటే సినిమా ఏ విధంగా అయితే తీయడం జరిగిందో మరి అదే విధంగా తొందరపాటు పడకుండా ఈరోజు రాష్ట్రానికి ఏ విధంగా అయితే అన్న సలహాదారుగా ఉన్నారో ఈ యొక్క సినిమా కూడా అదే విధంగా తనున్నారు కాబట్టి మరి తన యొక్క సలహా మేరకు ఒక మంచి ప్రమోషన్ చేస్తూ, ప్రమోషన్ అనగానే దాదాపుగా డబ్బులు పెట్టుబడి పెట్టే ప్రమోషన్ అనుకుంటారు, అదేం కాదండి. మనం ఏ విధంగా ఏ పని చేసినా ప్రతి పనిలో ప్రతి మానవుడు ప్రతి మనిషి కడుపు నిండాలి, డొక్క నిండాలి. శ్రామిక సామ్రాజ్య వ్యవస్థలో నిరుద్యోగ సమస్యకు మరి ప్రతిబింబం అని చెప్పి చాలా చక్కగా సినిమా కార్యక్రమాల గురించి చెప్పడం జరిగింది. సినిమా రంగం గురించి మరి నేటి మన లావణ్య విత్ లో బ్యాస్ ఈ ఆడియో మరి లాంచింగ్ కార్యక్రమానికి మా యశో కృష్ణ గారు అంటే ఒక 2-3 విషయాలు మీ ముందు పెట్టాల్సిన బాధ్యత. యశో కృష్ణ అనే పిల్లవాడు వాళ్ళ ఫాదరు ధర్మరాజు అయితే వాళ్ళ అన్నదమ్ములంతా క్రమశిక్షణకు మారుపేరినటువంటి కుటుంబం అది. మా స్వగ్రామం పరకాల మండలం వరంగల్ జిల్లా. నాకు అందులో బాగా నచ్చిన పాట సాయిబాబా సాంగ్ అండ్ మా కంపోజింగ్ కూడా కొరియోగ్రఫీ ప్రేమ్లత గారు చేశారు. దట్ వాజ్ వెరీ లవ్లీ వర్కింగ్ విత్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ అంత అందంగా బాగా క్యాప్చరింగ్ చేసింది మా రమణ గారు, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మా హీరోస్
వెరీ సపోర్టివ్. ఇవో పెద్ద మేము టీం వర్క్లా చేసామండి, బాగా సపోర్ట్తో. అండ్ మీ అందరు సపోర్ట్ ఉండాలి మాకు, ప్లీజ్ సపోర్టర్స్, థ్యాంక్ యూ సో మచ్. ఎర్లీ స్టేజ్లో రావడం చాలా హ్యాపీగా ఉందండి. నాకు జన్మనిచ్చిన మా తల్లిదండ్రులకి, నాకు నటుడిగా జన్మనిచ్చిన మా అంకుల్ డైరెక్టర్ వీరుకే గారికి ఆ జన్మంతా రుణపడి ఉంటానని తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఎంటర్టైన్మెంట్గా ఉంటుందండి. ఎంటర్టైన్మెంట్గా లాస్ట్కి ఒక మెసేజ్ ఇచ్చి ఉంటుంది. దీంట్లో నాకు అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ కృష్ణ గారు, మా ప్రొడ్యూసర్ నర్సల్ గారు, చాలా రుణపడి ఉంటాను. తర్వాత ఈ ఆడియో ఫంక్షన్లో హీరో యశో కృష్ణ గారు. నేను ఎంటర్ అయినప్పుడు చెప్పాను, ఏంటన్నా మాకంటే అందంగా ఉన్నావు, మాకు కాంపిటీషన్ రావట్లేదు కదా అడిగాను. అలాగే నాతో పాటు యాక్ట్ చేసిన సాంబా కావచ్చు, యోగి, యోధ ఆర్ఎఫ్సీలో ఉండడం, విలన్గా యోగి చేశారు, వైభవ్ మా అన్న వైభవ్ అన్న, అందరితో వర్క్ చేయడం చాలా సంతోషంగా ఉందండి. ఫాదర్గా సత్యనారాయణ గారు, అలాగే మా కొరియోగ్రాఫర్ ప్రేమలత మేడం గారు, బ్యూటిఫుల్ కంపోజ్ అండి ప్రేమలత మేడం గారు, అలాగే తోటరమణ గారు, మా థర్డ్ ఐ ఇరగదీశారు, అలాగే మా పరుచూరి గోపాలకృష్ణ గారు మా మాస్టర్గా చేశారండి, మమ్మల్ని ఆడేసుకున్నారు. అందరికీ పేరు పేరున ధన్యవాదాలండి. చిన్న సినిమా అని కాకుండా మమ్మల్ని ఆశీర్వదించి పెద్ద సినిమాల హిట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది ఒక సినిమా ఫంక్షన్ లాగా లేకుండా ఒక ఆత్మీయమైన సమావేశంలాగా ఎందుకు అనిపిస్తుందంటే, వడ్డేపల్లి కృష్ణ మా సోదరుడు, ఆయనకి ఒక అవకాశం ఇచ్చిన నరసింహ పటేల్ గారికి ముందు మీకు ధన్యవాదాలండి. ఎందుకంటే తన తాపత్రయం మాకు తెలుసు, తన తపన మాకు తెలుసు, తన దమ్ము మాకు తెలుసు. కానీ అవకాశాలు రానప్పుడు అలా ఉంటున్నటువంటి ఒక మనిషికి ఒక అవకాశం ఇచ్చి నిన్ను నువ్వు ఆవిష్కరించుకో అని ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చారు ఆయన. మా తమ్ముడు తప్పకుండా నిలబెట్టుకుంటాడని నా నమ్మకం. ఇంకొక ఆత్మీయం ఎందుకు అనిపిస్తుందంటే, రమణాచార్య గారు పక్కన ఉంటే వాళ్ళ తల్లిదండ్రులు ఆయనకి ఎందుకు రమణాచార్య అని పేరు పెట్టారు తెలియదండి. అక్షరంలో ఉన్న రామణీయ కథ తెలిసిన ఒకే ఒక మహానుభావుడు రమణాచార్య గారు అని ఎంత అద్భుతం. అసలు ఆయన ఐఏఎస్ ఆఫీసర్ అని మాకు ఏనాడు అనిపిస్తుందండి, ఆయన అక్షరాల ఆఫీసర్ అని అనిపిస్తుంది మాకు. ఇవాళ కాదు, ఎన్నో సంవత్సరాల నుంచి ఆయనతో సెయిల్ చేస్తున్నాం. అద్భుతం. ఇలాంటి ఒక ఫంక్షన్ ఉందంటే ఆయన ఆశీర్వదించే తీరు, ఇదిగో మీరు చూడండి అని వాళ్ళకి చెప్పేసేటు, ఈ సినిమా గురించి ఏదో ఒకటి ప్రమోట్ చేయండి అని, అది ఆ హృదయం చాలా తక్కువ మందికి ఉంటుందండి. అందుకని మరి రమణాచార్య గారితో ఇక్కడ ఉంటాం. నేను కిషన్ గారా, కిషన్ రావు గారు అసలు నాకు భయం వేసింది, ఈ తర్వాత నేను మాట్లాడగలనా అని. అసలు ఆయన అలా మా రచయిత సంఘానికి వస్తే ఆయన అధ్యక్షుడు చేద్దాం అనుకున్నాను నేను. ఆ రేంజ్లో మాట్లాడేశారు ఆయన భాష గురించి. అద్భుతమైన పదజాలాలు ఆయన సొంతకి కొన్ని బయటికి కొన్ని అన్నీ చాలా చక్కగా అన్వయించేసి అద్భుతంగా అక్ష. ఇప్పుడు ఇటుక మీద ఇటుక కడితే గోడ అవుతుందండి, అది కూలిపోకూడదు, ఆ గోడ అందంగా ఉండాలి. అలా అద్భుతంగా ఉంది ఆయన ఉపన్యాసం అక్షరాలతో అలా తీసుకుని వెళ్ళి. ఇందులో ముఖ్యంగా నాకు ఆనందకరమైన విషయం, మూడో విషయం ఏంటంటే, హీరోయిన్ అనగానే బాంబే భారతం రోజుల్లో తెలుగు అమ్మాయిని, అచ్చమైన తెలుగు అమ్మాయిని, హీరో నువ్వు తెలుగు అమ్మాయిగా తొందరపడి చెప్పేస్తున్నాను, అచ్చ తెలుగు అమ్మాయి, నాకు అసలు ఆ అమ్మాయి మాట తీరు చూడగానే అసలు ఏమైపోయింది, ఒక సావిత్రి, జమున, కృష్ణకుమారి, అసలు ఈ తరం వెళ్ళిపోయి అసలు వాళ్ళ పేర్లు కూడా మాకు రాసేవాళ్ళకి మాకే నోటికి రావట్లేదు. దిగితే హీరోయిన్ బాంబే నుంచి దిగటం అనేటువంటి ఆలోచనలో ఉన్న సమయంలో తను మళ్ళీ నేను సినిమా తీస్తున్నాను, నేను కూడా బొంబాయి నుంచి తెచ్చుకోవాలి అని అనుకోకుండా చక్కటి తెలుగు అమ్మాయిని తీసుకొచ్చి అపురూప లావణ్యవతి అంటారండి అందులో లావణ్యం ఆవిడ, అంత అందమైన అమ్మాయిని తెలుగులో పట్టుకొచ్చాను. ఆ పిల్ల కూడా చాలా బాగుంది, ఆమె నెంబర్ తీసుకుని నేను ఎవరికో చెప్తా. ఇంత చక్కటి పిల్లలు, మన పిల్లలు అంత స్పష్టంగా తెలుగు మాట్లాడుతూ ఉన్నప్పుడు మనం ఎందుకు ఎలా పరుగులు తీయాలో అర్థం కావట్లేదండి. మంచి చక్కటి ఆమె మాట తీరు అది కూడా చాలా బాగున్నాయి. అలా దానికోసం మళ్ళీ ఇంకో ఇద్దరు పిల్లలు, ఇంకో మూడోవాడు ఉండాలి, అటు పేరేంటి, యోధ. ఈ ముగ్గురు పిల్లలు నాకు
నా నేను ఐ వాజ్ ఎ లెక్చరర్, ఐ వాజ్ ఎ టీచర్, ఐఎమ్ ఏ టీచర్. ఇప్పుడు నేను తెలుగు యూనివర్సిటీలో విజిటింగ్ ప్రొఫెసర్ని, పాఠాలు చెప్తానే ఉన్నా. నాకు పాఠం కొత్త కాదు, కానీ కాలేజీలో ఎదురుగా పిల్లలు కూర్చుని కళాశాలలో పాఠం చెప్పడం అనగానే వీళ్ళందరినీ చూస్తా అంటే నేను వెనక్కి వెళ్ళిపోయాను, మా ఉయ్యూరు వెళ్ళిపోయాను నేను. వాళ్ళు, వాళ్ళ పిల్లలు, వాళ్ళ ఎక్స్ప్రెషన్లు అన్నీ చూస్తా అంటే నాకు ఎక్కడికో నా పాత జీవితాన్ని ఒక జ్ఞాపకం, సినిమా రచయిత కాకముందు నేను అనుభవించినటువంటి ఒక అద్భుతమైన, పరమాద్భుతమైన జీవితం లెక్చరర్ జీవితం. అందుకే అది వదలలేక నేను తెలుగు యూనివర్సిటీలో ఇప్పటికీ పాఠాలు చెప్పుకుంటున్నాను. గురుత్వం అనే దాన్ని మించింది మరొకటి ఉండదండి. ఆ పిల్లలందరూ కూడా మంచి ఇది రావాలి. అమెరికా నుంచి వచ్చారు లక్ష్మణ్ గారా, టీడీఎఫ్ ఆయన, అసలు థ్యాంక్స్ అండి. ఒక మా వాడి కోసం మీరు, ఎందుకంటే మేము ఎప్పుడు అమెరికా వెళ్ళి మా వాడు తగులుతూ ఉంటాడు అక్కడ. పిల్లలు ఉన్నారనే కాదు, అంతమంది ఆయన్ని ఇష్టపడి పిలుస్తూ ఉంటారు, తానవాళ్ళు కానీ నేర్చాల వాళ్ళందరూ కూడా. పొయిటిక్గా ఉండి మళ్ళీ దాసనారాయణ తర్వాత కస్క్రీద మాప అంటాం మేము, అంటే కథా స్క్రీన్పై దర్శకత్వం, మాటల పాటలు, కస్క్రీద మాప. మళ్ళీ మా వాడు వస్తున్నాడు, ఆ కార్డు చూసాం అక్కడ. యశోకృష్ణ పాటలు ఎలా ఉన్నాయో నేను వెళ్ళలేదు, మరి నేను టీజర్ చూడలేదు. ప్రేమలత గారి గురించి బాగా చెప్తున్నారు, రమణ గారి గురించి బాగా చెప్తున్నారు, నన్ను బాగా తీసి ఉంటాడు ఆయన. ఎందుకంటే నన్ను ఎలా తీసినా నేను అనుకుంటాను లెక్చరర్లానే ఉన్నా అక్కడ. నాకు అలా చూసుకుంటానంటే బహుశా అంత న్యాచురల్గానే ఉండి ఉంటుంది అది ఆ మాస్టర్గా పాఠం. పైగా ఈ పిల్లలకి నా చేత గౌణ చరిత్ర చెప్పించాడండి, ఈయన వరుదిని ప్రవరాక్యం చెప్పించాడు అక్కడ. నా ఎప్పుడు ఎంఏ తెలుగులో చదువుకున్న వరుదిని ప్రవరాక్యం తీసుకొచ్చి వీళ్ళకి పాఠంగా చెప్పడం, వాళ్ళు దాని మీద కొంటి ప్రశ్నలు వేయడం చాలా చక్కగా. నేను ఉన్న సీన్లన్నీ చాలా బాగా తీశాడండి, మిగతా కూడా అంత బాగా తీసి ఉంటాడు. ఏదో చివరి కథ ఏదో చెప్పి చివరిలో ఏదో అడిగితే ఇలా చేస్తే బాగుంటుందేమో చూడన్నాను. గుడ్ ఆఫ్టర్నూన్ ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా అండ్ లవణ్య విత్ లవ్ వాయిస్ ఆడియో ఫంక్షన్ విచేసిన, వేదికను అలంకరించిన పెద్దలందరికీ, రమణాచారి గారు అండ్ పర్చూరి గోపాలకృష్ణ గారు పేరు పేరున పెద్దలందరికీ నా ప్రత్యేక కృతజ్ఞతలు. ఇక మా ప్రొడ్యూసర్స్ వస్తే నరసింహుల్ గారు అండ్ వారి సతీమణి రాజ్యలక్ష్మి గారు, భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ వారికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మనకి షూటింగ్ అయిన తర్వాత ఎప్పుడు పేమెంట్ ఇస్తారా అని ఎదురు చూస్తాం, కానీ వాళ్ళు ఎప్పుడు పేమెంట్ తీసుకుంటారని మన వెనకాల తిరుగుతారు. సో అటువంటి ప్రొడ్యూసర్స్ ఎప్పుడూ ఇండస్ట్రీలో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ డైరెక్టర్ గారు, ఫస్ట్ టైం నేను ఇండస్ట్రీలో 24 ఇయర్స్గా ఉన్నాను, ఫస్ట్ టైం నేను కృష్ణ గారితో కలిసి వర్క్ చేయడం. ఆయన సాంగ్స్ అన్నీ నాకు ఇచ్చి ఆల్ సాంగ్స్ నువ్వు చేయాలమ్మా అన్నారు, ఓకే సార్ అని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ప్రత్యేకమైన ఒక కష్టం ఏంటంటే కాకపోతే 5 పాటలు 5 రోజుల్లో చేయాలన్నారు, అలాగే చేసాం. ఇక మీకు ఆయన గురించి చెప్పాల్సిన అవసరం లేదు, టైం అయిపోతుంది సాంగ్ అయిపోవాలని తరిమారు. సో నెక్స్ట్ మూవీ కన్నా కనీసం 2 డేస్ ఇవ్వమని కోరుకుంటున్నాను. గౌరవనీయులు, చలనచిత్ర పరిశ్రమలో అందరికీ ఆత్మీయులై వారి మాటలు వారి రచన ఉంటే, వారు ఉంటే చాలు ఆ సినిమా విజయవంతమవుతుంది అనేటువంటి విశ్వాసాన్ని కలిగించిన సోదరులు డాక్టర్ పర్చూరి గోపాలకృష్ణ గారికి ఆదరణీయులు అగ్రో ఇండస్ట్రీస్ కార్పొరేషన్ అధ్యక్షులు శ్రీ కిషన్ రావు గారికి. తెలంగాణలో చలనచిత్ర పరిశ్రమ ఎదగాలి అని చెప్పంటే ప్రొడ్యూసర్స్ కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎక్కువగా రావాల్సినటువంటి ఆగత్యం ఉందని చెప్పని గత 20 ఏళ్ళుగా అనుకుంటా ఉంటే, ఒక మేలి రత్నంలాగా ఈ మధ్య మనందరి మధ్య వెలుగుతున్నటువంటి, తేనె మనసుల్లో కొత్త వాళ్ళని తీసుకోవాలని అనుకోకపోయినట్టయితే ఇవాళ్ళు ఉండేటువంటి కృష్ణగారు మనకు ఉండకపోయేటువంటి వారు. దాసరి నాయనరావు గారు కొత్త వాళ్ళతో సినిమా తీయాలని చెప్పి అనుకోకపోతే ఇటీవల వచ్చినటువంటి ఎంతోమంది నటీ నటులు, మోహన్ బాబు లాంటి వాళ్ళు మనకు దొరకకపోయేటువంటి వాళ్ళు. అలాగే తేజ ఆ రకంగా ఒక కొత్త వాళ్ళతో తీస్తానని చెప్పినటువంటి ఒక రిస్కీ డెసిషన్ తీసుకోకపోయినట్టయితే మనకు ఎంతోమంది బయటకు వచ్చేటువంటి వాళ్ళు కాదు. శేఖర్ కమ్ముల హ్యాపీ
హ్యాపీ డేస్ తీసి కొత్త వాళ్ళని తీసుకొచ్చేసేసి మనకందరికీ పరిచయం చేసినాడు. కాబట్టి వడ్డేపల్లి కృష్ణ చేసినటువంటి ఒక మంచి పని ఏంటంటే, అటు పక్కన అమ్మాయి పావని కానీ, ఇటు పక్కన సాంబ కానీ, కిరణ్ కానీ, ఇవాళ ఇక్కడికి కూడా రాలేనంత షూటింగ్లో బిజీగా ఉన్నటువంటి యోధ కానీ, వీళ్ళని మనకు పరిచయం చేసినందుకోసం అని చెప్పని ఈ కొత్తగా నటీనటులుగా వచ్చినటువంటి వీళ్ళకి, హీరోయిన్ హీరోలుగా ఉన్నటువంటి వీళ్ళకి మీకు అందరికీ కూడా సభాముఖంగా నమస్కారాలు. ఈ సభలో సత్కళా భారతి సత్యనారాయణ గారు ఉన్నారు, హేమసుందర్ గారు ఉన్నారు, మా వైభవ్ ఉన్నారు, వీళ్ళందరూ కూడా చాలామంది నటించినటువంటి వాళ్ళు ఉన్నారు. ఒక సినిమా అంటే మా శివగారు చెప్పినట్టుగా ఒక వందలాది మందికి అది ఒక రకమైనటువంటి ఉపాధి కలిగించి వెలుగు చూపించేటువంటిది. అందరూ చిరంజీవులు కాలేరు, అందరూ రాజమౌళిలు కాలేరు, అన్ని సినిమాలు బాహుబలులు కావు, కానీ తీయబడినటువంటి సినిమా ఇది పెళ్లి చూపుల్లాగా ఉండాలని చెప్పని కోరుకున్నటువంటి డైరెక్టర్ గారి యొక్క మాట చూస్తే ఇది అది పెళ్లి చూపులైతే ఇది ప్రేమ చూపులు అని చెప్పని చెప్పి చెప్పారే. చిన్న సినిమా అయినా కానీ విజయవంతం కావాలని చెప్పని మనం అందరం కూడా కోరుకుందాం. వారు ప్రేమ చూపులు అనగానే నాకు ఒక విషయం గుర్తుకొస్తూ ఉంది, పెళ్లికి ముందు ఉండేటువంటి ప్రేమ చూపుల్లో అన్ని చిలుపు చూపులు ఉంటాయి, పెళ్ళైన తర్వాత చూసేటువంటి చూపుల్లో అన్ని పిచ్చి చూపులు ఉంటాయి. కాబట్టి అందుకని మా వడ్డేపల్లి కృష్ణ దాదాపు 70 ఏళ్ల ప్రాయంలోకి వస్తున్న లావణ్య విత్ లవ్ బాయ్స్ అని చెప్పిన ఒక 40 ఏళ్ల ప్రాయం వెనక్కి వెళ్ళేసేసేసి నా మనసు చాలా గొప్పది, నా హృదయం చాలా గొప్పది, నేను రచయితగా చాలా యువకుణ్ణి, డైరెక్టర్గా నేను యువకుణ్ణి అన్నాడు. నువ్వు ఎప్పుడూ యువకుడిగా ఉండాలని చెప్పని మేము కోరుకుంటాం. ఆ అంటే అమలాపురం, ఇంకోటి ఈ అంటే ఇచ్చాపురం కావచ్చు. ఆ పాట ఎక్కడో ఆయనకు మనసులో తగిలి అసలు తెలంగాణలో ఉండేటువంటి వాటిని ఎందుకు రాయకూడదు, ఎప్పుడు అవే నాకు కావాల్సినటువంటివి, అందుకని మా సిరిసిల్ల గురించి రాస్తానని చెప్పని సిరిసిల్ల పోరాడు రాసినటువంటి పాట ఈ సిరిసిల్ల తల్లి అనేటువంటిది. దానికి యాక్ట్ చేసినటువంటి ఆ నటికి నమస్కారం. బహుశా ఇక్కడ ఉన్నట్టయితే రానట్టుంది వాళ్ళ, అందులో నటించినటువంటి నటి, సిరిసిల్ల తల్లిలో నటించినటువంటి నటి. చాలామంది అనుకుంటూ ఉంటారు ఐటమ్ సాంగ్స్ ఉన్నట్టయితే చాలా గొప్పగా సినిమా పోతుందని, కానీ మా పరచూరు గోపాలకృష్ణ గారు చెప్పినట్టుగా ఎక్కడి నుంచో దిగుమతి చేసుకొని ఐటమ్ సాంగ్స్ కోసం తీసేటువంటి చిత్రాల కంటే కాంటెంట్ బాగుండేసేసేసి యువతని ఉత్తేజపరుస్తూ ఉత్సాహపరుస్తూ ప్రోత్సాహపరుస్తూ అందులో ఒక మెసేజ్ ఇచ్చేటువంటి సినిమాలు ఏవైతే ఉంటాయో అవి తప్పకుండా నడుస్తాయని చెప్పని నా ప్రగాఢ విశ్వాసం. నేను గత 20 ఏళ్లుగా ఈ చలనచిత్ర పరిశ్రమతో ఉండేటువంటి అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటే కోరుకుంటా ఉన్నాను, మనకు కావాల్సింది మంచి ప్రొడ్యూసర్స్, మంచి డిస్ట్రిబ్యూటర్స్. సినిమాలు తీసేవాళ్ళు చాలామంది ఉన్నారు, ఏకదమ్మున మా వడ్డేపల్లి కృష్ణని దాసరి తర్వాత అని చెప్పని అంత స్థాయిలో వడ్డేపల్లి కృష్ణ గారికి కావాల్సినటువంటి ఆశీర్వాదాన్ని అందించారు పరచూరు గోపాలకృష్ణ గారు. మధ్యలో ఎస్వి కృష్ణారెడ్డి గారు కూడా ఉన్నారు, కథ, స్క్రీన్ ప్లే, మాటలు, పాటలు, సంగీత దర్శకుడు కూడా వారే ఉన్నట్టుగా కూడా కొన్ని పిక్చర్లు వచ్చినాయి. కథ, మాటలు, సంగీత దర్శకుడు, దర్శకత్వము ఆ రకంగా ఉంది, ఆ రకంగా హీరో కూడా. అందుకని ఇలాంటి విషయాలలో వడ్డేపల్లి కృష్ణ గారు కూడా కథ, మాటలు, పాటలు రాసేసేసి ఈ చిత్రం తీసినటువంటి సందర్భంగా దీనికి సరైనటువంటి రీతిలో ప్రమోషన్ చేసుకోవడం చాలా అవసరం. ఇది జాగ్రత్తగా చేసుకోవడం అవసరం, తొందరపడకుండా దీన్ని తెరకెక్కించడానికోసం చెప్పని ఎన్ని రకాలుగా స్ట్రాటజీస్ ఉంటే అంత మంచిదనేటువంటి రీతిలో వారు ప్రొడ్యూసర్ మా నరసింహులు గారు, మల్కాపురం శివకుమార్ గారు లాంటి వారితో గైడెన్స్ తీసుకొని సలహాలు తీసుకొని మా లక్ష్మణ్ గారితో కూడా సలహాలు తీసుకొని, కిషన్రావు గారు ఇప్పుడు ఇంతకుముందు అక్షరాలతో ఆట ఆడారు కొద్దిసేపు, ఆయన మాట్లాడుతున్నంతసేపు నేను ఆయన్నే చూస్తూ ఉన్నాను, నేను అక్షర బాణాలతో ప్రాణాలను తోడేసి మళ్ళీ ప్రాణాలను నింపేసి అన్నాడు. తోడేసినటువంటి ప్రాణాలను నింపడం అనేటువంటి చాలా మంచి విషయం, తోడేయడం ఎవరైనా చేస్తారు, కానీ అక్షర బాణాలతో తోడేసి ప్రాణాలను తర్వాత ఆ ప్రాణాలను నింపేసి అనేటువంటి రీతిలో శుభావహంగా మాట్లాడినటువంటి మా కిషన్ రావు గారు లాంటి వారి యొక్క సలహాలు తీసుకొని ఈ పిక్చర్ని స్ట్రాటజిక్గా రిలీజ్ చేసుకున్నట్టయితే తప్పకుండా ఎన్నో ఇటువంటి కాలంలో వచ్చేటువంటి లవ్ బాయ్ టైప్ ఆఫ్ పిక్చర్స్లలో అదొక ఇదొక పిక్చర్గా ఉంటూ మంచి మెసేజ్తో విజయవంతం కావాలని చెప్పని నేను